కొత్తగా మా ఛానల్ ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల మేము వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు మెస్మరైజింగ్ మినియన్స్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అర్జున విషాద యోగం ధృతరాష్ట్ర వాచ धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मम पाण्डवक्षैव किम कुर्वत संजयः भावम् धृतराष्ट्रु पलकनु ओ संजय युद्ध सन्नुद्धुलाई धर्मक्षेत्रमैन कुरुक्षेत्रमुनकु चेरियुन्न ना वारुनु पांडुराजु कुमारुनु एमी चेसारो चप्पुमु कुरुक्षेत्रमनगा अक्कड ब्रह्मादी देवतलंदरु तपस्सु चेसे प्लेस अक्कड परशुरामुडु पितृतर्पण चेसाडु దానిని సమంత పంచకం అని కూడా అంటారు అక్కడ ఎవరైనా మరణిస్తే వారికి ఉత్తమ గతి ప్రాప్తించును సో ధృతరాష్ట్రుడు అధర్మ వర్తులైన తన పుత్రులు ఓడిపోతారేమోనని శంకం కలిగింది మమక అనగా నావారు అను పదంలోని ధృతరాష్ట్రుని మమకారం వ్యక్తమవుతుంది ఈ శ్లోకంలో నుంచి నేనేం నేర్చుకున్నానో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అధర్మం వైపు ఉన్న వారు ఎప్పటికైనా ఎప్పుడు భయపడుతూనే ఉండాలి అదే ధర్మం వైపు ఉన్న వాళ్ళైతే మేము గెలుస్తాం అని గట్టి నమ్మకంతో ఉంటారు భగవద్గీతని మనం రోజు చదవడం వల్ల ఏమవుతుందో మీకు తెలుసా మన లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అది ఒకసారి మనం భగవద్గీతని చదివితే అది మనకి దాంట్లో నుంచి సొల్యూషన్ వస్తుంది మేము రోజు భగవద్గీత శ్లోకాలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము మీరు ఆ వీడియోస్ చూడండి వీడియోస్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం బాయ్ 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 బాయ్